గురుగారు కర్మ సిద్ధాంతంలో మనం చేసే కర్మలన్నీ మనమే అనుభవించాలి, నొప్పైనా బాధ అయినా సంతోషమైనా అనేది మీరు చెప్పారు కదా. కానీ అందరికీ ఉండే సామాన్యమైన ఒక డౌట్ ఏంటంటే, ఇది నిజంగా అంటే అనిపిస్తూ ఉంటుంది, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. కర్మ అనేది ఇప్పుడు మంచి చేస్తే మంచి రావాలి, చెడు చేస్తే చెడు రావాలి. కానీ ఇప్పుడున్న కలియుగంలో ఇది రివర్స్ అవుతుందా? మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి, చెడు వాళ్ళేమో సుఖంగా ఆనందంగా ఉంటున్నారు అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. మిమ్మల్ని కూడా చాలా మంది అడిగి ఉంటారు, ఇది ఏంటి గురువుగారు? అంటే నీకు ఇందాక ప్రమాణాలని ఆరు చెప్పానమ్మా. అవును, వీడు మంచివాడు అనడానికి ప్రమాణం ఏంటి? ఎవరు నిర్ణయిస్తున్నారు ప్రమాణం అని? అది వాడు మంచివాడని, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడని నువ్వు నిర్ణయిస్తున్నావా? వేదం నిర్ణయిస్తుందా? చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారా? మనం చేసే కర్మలు కదా నిర్ణయిస్తాయి. అవునమ్మా, మంచి వాళ్ళకే ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి ఎలా అంటున్నారు? ఎవరు మంచివాళ్ళు? ఇప్పుడు మంచి చెడు అనేది మనం మన దృష్టితో చూసి మనం నిర్ణయించకూడదమ్మా. ఇప్పుడు ఈ గోడవతల టీవీయో ఏదో ఒక మేకప్ మొత్తం అన్నీ ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి అనుకుందాం. ఆ రూమ్లో ఒక టీవీ ఉందమ్మా, ఇక్కడ మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ అక్కడ ఉంది కదా. అలాగే వీడు మంచి అనడానికి అందులో ఏ చెడు ఉందో ఎవడికి తెలుసు? అమ్మా, సినిమా మాధ్యమం అంటారు చాలామంది డైరెక్టర్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కానీ, వినోద మాధ్యమం, ప్రజలందరినీ వినోదపరిచి ఆ 3 గంటల సేపు ఉత్తేజపరిచి వాళ్ళని ఆనందింపచేయడానికే మేము సినిమాలు తీస్తున్నామని చెప్పి అని అంటారమ్మా. అవును కదా. 3 గంటల సేపు 2 గంటల సేపు సినిమా చూసి వీళ్ళని ఆనంద అంటే 2 గంటల సేపు నువ్వు మాయ చేస్తూ వీళ్ళని ఆనందింపచేస్తున్నానని చెప్పి ఓ భ్రమ కల్పిస్తున్నావు. సరే, కొన్ని కోట్లో లక్షలో డబ్బులు వసూలు చేస్తున్నావు, ఒక్కొక్కరు వస్తారు ఇస్తూ ఉంటారు. అది పెద్ద వాళ్ళు ఏమైందంటే ఒక డిగ్రీ అనమాట. సినిమా అనేది ఒక డిగ్రీ అయిపోయి ప్రపంచంలో అదే గొప్పది అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. అంటే ఎలా ఉంటుంది అని చెప్పానంటే, ఏదైతే 10 మంది ఒక వ్యక్తి ఒక మేకను తీసుకుని వెళ్తూ ఉన్నాడు, 4 దొంగలు దోవలో ఈ మేకను ఎలాగైనా తీసుకోవాలని చెప్పని అనుకున్నారు. మొట్టమొదట ఒక 1 లాంగ్ దూరం వెళ్ళేసరికి, అదేంటండి మీరు కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు అన్నాడు మొదటివాడు. ఇది కుక్క ఏంటయ్యా బాబు, ఇది మేక పిల్లని తీసుకెళ్తున్నాను నేను అన్నాడు ఆయన. ఇంకో 1 లాంగ్ వెళ్ళిన తర్వాత ఇంకోటి కనిపించాడు. ఏంటండి సార్ మీరు కుక్క పిల్లని అలా తీసుకెళ్తున్నారు ఏంటండి అన్నారు. ఏంటంటే వీడు కూడా కుక్క అంటున్నాడు మేకను తీసుకెళ్తుంటే అని చెప్పని అన్నాడు. ఇంకో దూరం వెళ్ళేసరికి 3వ వాడు కూడా అదే అన్నాడు. నాకు కళ్ళే దొబ్బేయమో, నేను మేక పిల్లలు అనుకుని కుక్కను తీసుకెళ్తున్నాను, ఇది నాకు మేకలా కనిపిస్తుందని వాడు వదిలేశాడు దాన్ని. 4వ వాడు దాన్ని పట్టుకుపోయాడు. అంటే ఏదైతే ఉండదో దాన్ని చూపించడానికి ప్రయత్నం చేసేదే మాయ అంటారు. అలాగే నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే ఇబ్బంది పడుతున్నాను, నేను చాలా మంచివాడిని కదా అని చెప్పానని నువ్వు నిర్ణయించుకుంటే సరిపోదు. నీ కర్మ ఏదైతే పూర్వజన్మలో చేసి ఉండొచ్చు, ఇంతకుముందు చేసి ఉండొచ్చు, ఆ కర్మ సిద్ధాంతం అనేది నీ కర్మ నువ్వే అనుభవించాలన్నాను చూసారా, అది నువ్వు అనుభవించి తీరాల్సిందే. అంతేగాని మంచివాడికే కష్టాలు వస్తున్నాయని చెప్పానంటే డబ్బున్నవాడికి మాత్రం కష్టాలు రావట్లేదా? డబ్బు లేని వాళ్ళు ఎంతమంది సుఖంగా లేరమ్మా? కాయ కష్టం చేసి కూలి పని చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు? కొన్ని కోట్ల రూపాయలుండి తిండి తినలేక గడ్డి తింటూ ఆ పదార్థాలని పచ్చివి తినాలి, ఉడకబెట్టినవి తినకూడదు, గట్టిగా కారం తిండి చచ్చిపోతాడు. ఏం లాభం, ఉపయోగం ఎవరికి? నువ్వు మంచి నువ్వు చెడు అని చెప్పి మనం డిసైడ్ చేసుకోకూడదమ్మా. మానసికంగా నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నేను మంచా చెడా అనేది నువ్వు నిర్ణయించుకుంటే నీలో మంచి నీలో చెడు నీకు కనిపిస్తాయి 100%. అంతేగాని మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయన్నమాట ఒట్టి మాట. వస్తాయి, వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడగలితేనే మనం మనుషులు అవుతాం. లేకపోతే మనకి ఇప్పుడు జంతువులు ఉన్నాయమ్మా, పశువులు ఉన్నాయి, ఆకలిస్తే తింటాయి, దెబ్బ తగిలితే ఏడుస్తాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, అంతకుమించి ఏం తెలియదు వాటికి. అవును, కానీ ఎక్కడ దెబ్బ తగులుతుంది, ఎప్పుడు ఆకలిస్తే భోజనం చేయాలి, ఎప్పుడు ఏ చెడ్డ పని చేయకూడదు, ఈ పక్క నుంచి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటుంది కాబట్టి ఈ విధంగా వెళ్ళాలి అనేటువంటి జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది, భగవంతుడు అది ఇచ్చాడు. ఆ జ్ఞానం ఉపయోగించుకోకుండా సర్లే ఇవన్నీ వినేవేలే, మనం ఏం చూస్తాం, ముందు వాళ్ళ సాయంత్రం ప్రోగ్రాం ఏంటి, టుమారో ఏం చేయాలి, ఈ పనికిరాని కబుర్లన్నీ చాలామంది మాట్లాడతారమ్మా, కానీ నిజమైన దాన్ని ఎవడో ఆలోచించలేడు. అంటే నిజమైన సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఇంకొకడికి ఎక్కదు, మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. కష్టము సుఖము అనేది తను చేసే పనిని బట్టి ఉంటుందమ్మా. నాకు ఇష్టమైన కార్యక్రమం చేసేటప్పుడు ఏదైనా సరే అది కష్టమైనా సరే ఇష్టంగానే కనిపిస్తుంది. ఇష్టం లేదు ఎదురుగుండా వచ్చిందనుకోండి, ఒక మనిషి ఏదైనా గట్టిగా మాట్లాడనుకోండి, నన్నెందుకు ఇలా అవమానపరుస్తున్నాడు, నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నాడు అనేటువంటి మానసికమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని స్థితప్రజ్ఞత అనేటువంటిది అలవరుచుకోవాలి. ఎలా అలవరుచుకోవాలంటే, వాడు పొగిడాడు మీరు చాలా బాగున్నారండి అందంగా ఉన్నారు, పొంగిపోవద్దు, నువ్వు చాలా అస్సలు బాగోలేదని చెప్పిన బాధపడద్దు, రెండింటిని సమానంగా తీసుకోగలిగినటువంటి వాడికి ఏ కష్టమూ ఉండదమ్మా. ఓ చంటి పిల్లాడు ఉన్నాడు, 1 ఏడాది పిల్లాడు, 2 ఏళ్ల పిల్లాడు,
వాడికి ఏది చూపించినా నవ్వుతూ ఉంటాడు. ఫోన్ చూపించామనుకోండి నవ్వుతూ ఉంటాడు. నాన్న రైలు అని చెప్పానంటే నవ్వుతాడు. ఈహిహన్న దేన్ని చూసినా అంటే ప్రతి వస్తువులోనూ ప్రతి మనిషిలోనూ వాడు ఆనందాన్ని హ్యాపీనెస్ని చూడగలుగుతున్నాడు. అలా హ్యాపీనెస్ చూడగలిగినటువంటి వాడే మనిషి. వాడికి వయసు వచ్చే కొద్దీ ఇందులో హ్యాపీ ఉంది ఇందులో హ్యాపీ లేదనే ఫీలింగ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఫీలింగ్కి వెళ్లకుండా కాపాడగలిగేటువంటిది మంచి వాళ్ళ సహవాసం అవ్వచ్చు, వేదం అనే పరిజ్ఞానం కావచ్చు, భగవంతుడు అనేటువంటి ఒక తత్వం కావచ్చు. మనకు ఆ గదిలో కనిపించినంత మాత్రాన ఆ గదిలో ఉన్న వస్తువు మాయమవ్వదు. అలాగే భగవంతుడు భగవత్శక్తి అనేది నువ్వు చూడలేనంత మాత్రాన లేదు అనుకోవడానికి లేదు. ఈజ్ దేర్, వీ డోంట్ నో ఎక్కడుంది ఎలా ఉంటుందనేది దాన్ని సాధించడం కోసమే మనం చేసే ప్రతి క్రియ కూడా. ఆ క్రియ ఏంటంటే జీవితం అంతా దానికోసం ధారపోయేలాతే ఇలా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఒక నిమిషమో రెండు నిమిషాలో కాన్సన్ట్రేషన్గా భగవంతుడి గురించి ఏదైతే ఏది ఏదో పవర్ ఉందంటున్నారు, ఆ పవర్ ఏంటనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఎందుకు రాదమ్మా, ఎందుకు తెలియదు, తెలుస్తుంది. మనకు అన్నీ కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, దేవుడు కావాలంటే మన అయ్యి జాగిర్యం కదా రాడాయన. నీకు ఇవన్నీ అక్కర్లేదు. భగవంతుడి గుడికి వెళ్తే డబ్బులు కావాలా, టికెట్లు కొనాలా అనే డౌట్లు ఉంటాయి కొంతమందికి ఉంటాయి. వీటన్నిటికీ సమాధానాలు మా వచ్చే ఎపిసోడ్లో వస్తాయమ్మా. నీకు ఏదన్నా కావాలి అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలనేది శాస్త్రం తెలుసు కదా, శాస్త్రం కాదు ఒక మాట ఉంటుంది కదా, అన్నీ కావాలని చెప్పినా దాన్ని వదిలే, అదే కావాలనుకుంటే దీన్ని వదిలే. అన్నీ కావాలంటే రావు మనిషికి. ప్రతి మనిషికి ఏదో లోపం ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక లెస్ అనేది ఉంటూనే ఉంటుంది. ఆ లెస్ నుంచి బయటపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసేటువంటిదే వేద విజ్ఞానం.